తండ్రిగా జై కాంగ్రెస్. సభాధ్యక్షులు మండల నాగనూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారికి, మీ అందరి అభిమాన నాయకుడు గౌరవ శాసనసభ్యులు, మీ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ మీరు అడిగింది ఏది కాదనకుండా మీరు అడిగినవన్నీ కూడా చేసి పెట్టేటువంటి శాసనసభ్యులు, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ముదిరాజులకు ఏకైక ప్రతినిధి అయినటువంటి మీ అందరి అభిమాన నాయకులు వాకేటి శ్రీహరి ముదిరాజు గారికి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి గారికి, శ్రీహరి గారు మీకు శాసనసభ్యుడు అయినా పక్క నియోజకవర్గ శాసనసభ్యుడు, ఈ నియోజకవర్గంలో కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు జిఎంఆర్ గారు, మధుసూదన్ రెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి శ్యామ్ నగర్ నుంచి శ్యామ్ సుందర్ రెడ్డి గారికి, కలవకుర్తి నుంచి ఎన్పిటిసి సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారికి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కిషన్ రెడ్డి గారికి, బాలకృష్ణారెడ్డి గారికి, పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి గారికి, విష్ణువర్ధన్ రెడ్డి గారికి, గోపాల్ రెడ్డి గారికి, నాగరాజ్ గౌడ్ అన్న గారికి, ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మండలాధ్యక్షులు రవికుమార్ యాదవ్ గారు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మన కొత్తపల్లి గ్రామ ప్రజలందరికీ, పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మొదటగా ఇక్కడికి ఈ ఊరికి అడుగు పెట్టగానే శ్రీహరన్న నాతో మొదట చెప్పినటువంటి మాట, రెండు మాటలు చెప్పిండు. ఒకటి, ఈ గ్రామం గాని ఈ గ్రామం చుట్టుపక్కల గ్రామాలు గాని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంత బలంగా ఉందంటే దానికి కారణం కీర్తి శేషులు సుగూరప్ప గారు అనే మాట చెప్పడం జరిగింది. వారు పార్టీకి ఈ ప్రాంతానికి చేసినటువంటి సేవలని ఒకసారి గుర్తు చేసుకుంటూ, ఇందాక వారి సతీమణి కూడా ఇందాక మాకు అక్కడ కలవడం జరిగింది, వారిని చూడగానే సుగూరప్ప గారి సతీమణిని భార్యని చూడగానే శ్రీహరన్న ఆమెని పైకి తీసుకొచ్చి జెండా దగ్గర మొదట కొబ్బరికాయ సుగూరప్ప గారి భార్యతో కొట్టియడం జరిగింది. ఈ ఒక్క ముచ్చట చెప్పింది సుగూరప్ప గారి గురించి. తర్వాత, ఈ గ్రామం నాకు చాలా ఆత్మీయత బంధం ఉన్నటువంటి గ్రామం, మొన్న ఎన్నికల్లో ఈ గ్రామవాసులు, ఈ గ్రామ నాయకులు, ఈ గ్రామస్తులు నాకు మద్దతు ఇచ్చి నన్ను గెలిపేయడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. ఈ కొత్తపల్లి గ్రామం, నేను ఈ గ్రామానికి ఎప్పుడు కూడా కృతజ్ఞతతో ఉంటానే మాట కూడా శ్రీహరన్న చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మీరందరూ కూడా వారికి సంపూర్ణ మద్దతు ఇచ్చి శ్రీహరన్నను ఎమ్మెల్యేగా గెలిపించడంలో కీలక పాత్ర పోషించినందుకు మీకందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మా నరసింహన్న వేదిక మీదకి రావాల్సిందిగా, బ్లాక్ అధ్యక్షులు వి నరసింహన్న వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నా. ఇవాళ ఈ గ్రామంలో అడుగు పెట్టగానే మాకందరికి, అంటే ఈ గ్రామానికి కొత్తగా వచ్చిన వాళ్ళకి, జిఎంఆర్ కానీ నాకు కాని మిగతా నియోజకవర్గాలు వేరే పక్క నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి, మా హర్షవర్ధన్ రెడ్డి అన్న పిసిసి అధికార ప్రతినిధి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటే కాదు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల గురించి, నిరుద్యోగుల గురించి నిరంతరం పాటుపడేటువంటి వ్యక్తి హర్షవర్ధన్ రెడ్డి అన్న రావడం జరిగింది. బయట నుంచి వచ్చిన మాకందరికి కూడా
ఈ ఊర్లో అడుగు పెడితే గానీ మాకు అర్థమైంది ఏంటంటే ఈ గ్రామం కొత్తపల్లి గ్రామం కాంగ్రెస్ పార్టీకి కంట్రుబోడ అనేది అయితే మాకు అర్థమైంది. మాగనూరు మండలం వైస్ ఎంపీ పొద్దున్న నుంచి మాగనూరు నుంచి మాతో పాటే ఉన్నటువంటి తిప్పన్నన్ కూడా వేసి నాకు కనిపించాలి, ఆడ కనిపించాడు గుడికాడ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో గానీ తిప్పన్న దా పైకి రాడు ఎట్లయితే మీరు శ్రీహరి గారికి మద్దతు ఇచ్చి వారిని గెలిపించడం జరిగిందో రానున్న లోక్సభ ఎన్నికల్లో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మీరందరూ కూడా మద్దతు ఇచ్చి చేతి గుర్తు మీద నిలబడేటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అదే మద్దతు ఇచ్చి గెలిపించవలసింది కోరుతూ, ఎందుకంటే ఇవాళ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలంటే మన దేశంలో అత్యధిక ఎంపీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవాలి. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలంటే మన రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలవాలి. మరీ ముఖ్యంగా మన మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి మన ముఖ్యమంత్రి మనందరి ప్రియతమ నాయకుడు ఏ వ్యక్తి అయితే ఇవాళ మహిళలందరినీ కూడా ఫ్రీగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేసే వెసులుబాటు కల్పిస్తున్నారో, ఏ ముఖ్యమంత్రి అయితే భవిష్యత్తులో మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే హామీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కూడా అమలు పరుస్తారో, అంటే 6 గ్యారంటీలల్లా మహిళా తల్లులకు ప్రతి నెల 2,500 రూపాయలు మీ అకౌంట్ లో పడే స్కీమ్ తో పాటు మీకు సిలిండర్ 500 రూపాయలకు ఇచ్చే స్కీమ్ కూడా ఉంది. ఇవన్నీ కూడా మదన గుర్తు చేస్తున్నారు. మీకు అందరికి ఇల్లు లేని వాళ్ళందరూ కూడా 5,00,000 రూపాయలది ఇచ్చి ఇల్లు కట్టించుకునే ఒక పథకం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తొందరలో ప్రవేశపెట్టబోతుంది. అంతేకాదు రైతు రుణమాఫీ అలానే రైతులకి అన్ని విధాలుగా అండగా ఉండే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా జరుగుతుంది. తొందరలోనే ఈ 6 గ్యారంటీలు కూడా అమలవుతాయి. ఇవన్నీ కూడా చేసేటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన జిల్లా వ్యక్తి, మన పాలమూరు ముద్దుబిడ్డ, మన మహబూబ్ నగర్ లోక్సభకి ఇన్ఛార్జ్ గా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు కాబట్టి మనం పెద్ద ఎత్తున ఈ మహబూబ్ నగర్ లోక్సభ స్థానాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించడం ద్వారా ఇక్కడ శ్రీహరణ బలాన్ని పెంచాలి, రాష్ట్రంలో రేవంత్ అన్న బలాన్ని పెంచాలి, కేంద్రంలో ఎవరిని ప్రధానమంత్రి చేయాలి, రాహుల్ గాంధీని మన కోసం ఎండలక బాణలక కష్టపడుతూ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4,000 కిలోమీటర్లు నడిచినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయనీకే కొత్తపల్లి గ్రామం నుంచి ఢిల్లీలో ఉండే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయనీకే మన ఈ మాగనూరు మండలంలో ఉండే కొత్తపల్లి గ్రామంలో మీరు అందరు కూడా చేయకూడదు కోటేస్తే సోనియమ్మ కొడుకు దేశం కోసం ప్రాణాలు పోగొట్టుకున్న రాజీవ్ గాంధీ కొడుకు ప్రధానమంత్రి అవుతాడు కాబట్టి ఇందిరమ్మ తల్లి మీకు అందరికి కూడా తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టించింది, భూములు ఇచ్చింది, మనందరికీ కూడా బతుకు తెరువు ఇచ్చింది ఇందిరమ్మ. ఆ ఇందిరమ్మ మనవడైనటువంటి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే కొత్తపల్లి గ్రామంలో మీరందరూ కూడా చేయబుద్ధు మీద ఓటేసి మన ఎంపీ అభ్యర్థిని గెలిపించవలసిందిగా నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ముగించే ముందు మీరందరూ కూడా ఇంత ఎండ ఉన్నా కూడా మీరందరూ మీ పనులు వదిలిపెట్టుకొని మీ ఇళ్లలోకి వచ్చి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. మమ్మల్ని స్వాగతం పలికినారు ఊరు బయట, మాతో పాటు మనకు స్వాతంత్రం ఇచ్చినటువంటి పార్టీ, మనకు తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ, బడుగు బలహీన దళిత గిరిజన మైనార్టీ వర్గాల కోసం పాటు పడేటువంటి పార్టీ జెండా 300 జెండాని కూడా మాతో పాటు ఎగిరేయించిండ్రు. ఇంత ఎండలో కూడా మీరు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీకందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముగించే ముందు ఇంకొక విషయము, మీ గ్రామానికి ఉన్నటువంటి పనులన్నీ కూడా ఏది కాదనకుండా మీ గ్రామానికి కావలసినటువంటి అభివృద్ధి పనులు సంక్షేమ పనులు
ఖచ్చితంగా శ్రీయరన్న మీకందరికి కూడా చేసి పెడతాడు. శ్రీయరన్న ఇవాళ రేవంత్ రెడ్డి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, అత్యంత ప్రియమైనటువంటి శాసనసభ్యుడు, మీ పనులన్నీ కూడా చేపిస్తాడనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు అందరికి మళ్ళీ ఒకసారి మమ్మల్ని ఆదరించినందుకు, స్వాగతించినందుకు, మాకు మద్దతు పలికినందుకు మీకు అందరికి మళ్ళీ ఒకసారి కొత్తపల్లి గ్రామస్తులందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ గ్రామానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి పనిచేసే వాళ్ళని ఇందాక స్వీయరన్న చెప్పడం జరిగింది. గ్రామస్తుల కృతజ్ఞత తెలియజేసుకుంటూ అనే కార్యకర్తలు ఈ గ్రామానికి చెందినటువంటి, ఈ మండలానికి చెందినటువంటి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలానే పొత్తు నుంచి మనతో పాటు ఉన్నటువంటి, ఇదేమో మన కార్యక్రమం కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ నాయకులం కార్యకర్తలు ఉన్నాం, మనతో పాటు కూడా మనతో ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు, కెమెరామెన్ గాని పోలీస్ సిబ్బంది గాని మనకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.